హలో ఎవ్రీవన్, అందరికి నమస్తే. నేను మీ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. ఇవాంటి వీడియోలో సమ్మర్లో ఎవరైనా చాలా ఈజీగా తయారు చేసుకోగలిగే ఒక చక్కటి 5 రెసిపీస్తో మీ ముందుకు వచ్చేసానండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. రెసిపీ పేరు ఏంటంటే అప్పడప్పులు. ఈ రెసిపీ ప్రిపేర్ చేయడం చాలా తేలిక, బట్ చాలా ప్రాక్టీస్ అనేది అవసరం అండి. సో లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం. ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ 1 కేజీ వరకు మినప్పప్పు అనేది తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి 3 గంటల పాటు నానబెట్టుకుని నానిన మినప్పప్పుని ఒక పొడిగా ఉన్న ఒక వస్త్రంలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని బాగా వీలైనంత పలచగా స్ప్రెడ్ చేసుకోవాలండి. 1 ఫుల్ డే అంటే కంప్లీట్గా ఎండలో దాన్ని ఆరబెట్టేసేయాలి. ఫ్యాన్ గాలి కింద మాత్రం ఆరబెట్టకూడదు. సో ఎండినటువంటి మినప్పప్పుని మనం పిండి పట్టించుకునే మిల్లు ఉంటుంది కదా, సో అక్కడికి పంపించి బాగా సూపర్ ఫైన్ పౌడర్లా మనం గ్రైండ్ చేసుకుని తెచ్చుకోవాలి. సో ఇలా గ్రైండ్ చేసుకున్నటువంటి మినప్పప్పు పొడిని ఒక వెడల్పుగా ఉన్న ఒక బౌల్లోకి తీసుకుని అందులోకి ఒక 25 గ్రామ్స్ వరకు బేకింగ్ సోడా అనేది వేసి, అంటే కుకింగ్ సోడా వంట సోడా అంటారు కదా, దాన్ని వేసి బాగా కలుపుకోవాలి మినప్పిండిని అలాగే బేకింగ్ సోడాని. మీన్వైల్ మనం ఏం చేస్తామంటే ఒక మిక్సీ జార్లోకి ఒక 50 గ్రామ్స్ వరకు అల్లం, 65 గ్రామ్స్ వరకు వెల్లుల్లి పాయలు, అలాగే ఒక 25 గ్రామ్స్ వరకు నల్ల మిరియాలు, 25 గ్రామ్స్ జీలకర్ర, టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే ఒక 65 గ్రామ్స్ వరకు పచ్చిమిర్చి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసి ఒకసారి బాగా మనం మిక్సీ జార్లో ఇలా 350 ml జ్యూస్ వచ్చే వరకు మనం కొంచెం తగినని వాటర్ అనేది పోసుకుంటూ బాగా మనం జ్యూస్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. సో జ్యూస్ అనేది మనకి ఈ పిండి ప్రిపరేషన్ కలపడంలో యూస్ఫుల్ అవుతుంది. యాక్చువల్లీ మనకి ఈ పిండి ప్రిపేర్ చేయడానికి కేవలం 250 ml అంటే 1/2 లీటర్ జ్యూస్ మాత్రమే అవసరం పడుతుంది. బట్ సేఫ్ సైడ్ కోసం మనం ఒక 100 ml అనేది ఎక్స్ట్రా పక్కన పెట్టుకోవటం అనేది చేయాలి. సో ఇప్పుడు మనం ఈ రెడీ చేసుకున్నటువంటి ఈ జ్యూస్ నుంచి కొద్ది కొద్దిగా ఈ మినప్పిండి మిశ్రమంలోకి పోస్తూ కలుపుకుంటూ ఉండాలి. జ్యూస్ మొత్తం ఒకేసారి పోయకూడదండి, కొద్ది కొద్దిగా బ్యాచెస్ వైజ్గా పోస్తూ మనం కలుపుకుంటూ ఉండాలి. మనకి పిండి అనేది మినప్పిండిలో బాగా జిగురు అనేది ఉంటుందండి. సో మనం ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఈ పిండి అనేది మనకి బాగా సాఫ్ట్గా ఉండకూడదు, అలా అని బాగా గట్టిగా కూడా ఉండకూడదు. సో అదొక సెమీ సాఫ్ట్ స్టిక్కీ డౌగా ఉండాలి. సో మనకి పిండిని చేతికి అంటుకుంటూ ఉంటుంది, అందుకనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది చేతిలో పోసుకుని 2 చేతుల మధ్యలో. సో పిండి అనేది మనం తీసుకున్నటువంటి బేసిన్కి బాగా ఇలా మద్దన చేస్తున్నట్టు రుద్దుతూ 2 హ్యాండ్స్తో బాగా మిక్స్ చేసుకోవాలండి. మనకి చేతులు అనేది కొంచెం మంటగా అనిపించవచ్చు ఈ ప్రాసెస్లో, ఎందుకంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ వల్ల. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీరు వేస్తేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందాక నేను 25 గ్రామ్స్ మెజర్మెంట్లో చెప్పినప్పుడు జీలకర్ర, నల్ల మిరియాలు, శుంఠి ఈ 3 25 గ్రామ్స్ చొప్పున వేయాలండి. నేను బై మిస్టేక్ జీలకర్ర అనేది చెప్పలేదు. సో ఇలా అంతా మనం రెడీ చేసుకున్నటువంటి ఈ పిండి మిశ్రమాన్ని ఇలా ఒక 3 పెద్ద సైజ్ బాల్స్ లాగా చేసుకుని ఇమీడియట్గా ఒక 8 కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫింగర్తో నొక్కి చూపిస్తున్నాను చూడండి. పిండి అనేది మనకి పట్టుకుంటే ఇలా మెత్తగా ఉండాలి, అలాగే స్టిఫ్గా కూడా ఉండాలి. సో మనం ఒక మూత అనేది పెట్టేసి ఒక 1/2 గంట పాటు దాన్ని నానబెట్టుకోవాలి. మనం ఈ అప్పడప్పులు ప్రిపేర్ చేయడానికి మనకి ఇలా వెనకటి కాలం నుంచి ఇలా ఒక అప్పడాపు పూల పీట అనేది ఉంటుందండి. ఇది కేవలం ఈ రెసిపీ ప్రిపరేషన్కి మాత్రమే యూస్ చేస్తారు. సో ఇలా పీట అనేది ఉంటుంది. సో ఇట్లాంటి పీట మీద మనం ఫస్ట్ ఆయిల్తో మొత్తం గ్రీస్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనకి నానినటువంటి ఈ పిండి నుంచి చిన్న చిన్న ఆ పెద్ద బాల్ ఒక్కొక్క దాని నుంచి చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. చేసుకున్న బాల్స్ నుంచి ఒక్కొక్క బాల్ని తీసుకుని అప్పడప్పుల పీట మీద ఇలా పొడుగ్గా లాగ్ షేప్లోకి మనం రోల్ చేసుకోవాలి. సో రిమైనింగ్ ప్రాసెస్ మొత్తం ఈ వీడియో క్లిప్స్లో నేను అటాచ్ చేశానండి. సో చూస్తూ ఉండండి. సో ఇలా చేసుకున్న తర్వాత దాన్ని ఇలా ఒక సర్కిల్ లాగా ఫామ్ చేసి ఒక వీల్ షేప్లోకి రొటేట్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ రెసిపీ అనేది నాకు రాదండి ఎలా ప్రిపేర్ చేయాలో. సో మా మదర్ ప్రిపేర్ చేస్తుంటే మా మదర్ చేస్తున్న వీడియో దాన్ని నేను రికార్డ్ చేశాను. జనరల్లీ మనకి అన్ని సూపర్ మార్కెట్స్లోనూ అలాగే చాలామంది అప్పడాలంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేస్తారు, బట్ ఈ అప్పడప్పుల ప్రిపరేషన్ అనేది కొంచెం ట్రిక్కీ ఉంటుందండి. అందుకని చాలామంది వీటి జోలికి వెళ్ళరు, అండ్ మోర్ ఓవర్ చాలామందికి తెలియని కూడా తెలీదు. చాలా కొద్ది ప్లేసెస్లోనే ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేస్తుంటారు ఇలా ట్రెడిషనల్ మెథడ్లో. సో మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ వీల్ నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని మన బొటన్ వేలు ఉంటుంది కదా, ఆ బొటన్ వేల్ని ఆ పీట మీదకి ఇలా డౌన్వర్డ్ యాంగిల్లో మనం ఇలా బిట్స్ రూపంలో ఇలా మనం చేస్తూ ఉండాలి. సో రిమైనింగ్ పిండి అంతటితో కూడా ఇదే ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాలి. ఒకసారి ఆ పీట మొత్తం ఫిల్ అయిపోయిన తర్వాత మన దగ్గర చాట ఉంటుంది కదా, మనం నార్మల్గా అల్లుకున్న చాటలు ఉంటాయి కదా విసురుకోవటానికి ఇలా యూస్ చేస్తాం. సో వాటి మీదకి ఈ ప్రిపేర్ చేసినటువంటి పువ్వులు అన్నిటినీ కూడా ఒక్కొక్క దాన్ని దాని మీద జాగ్రత్తగా పెట్టాలి. మనం ఎప్పటికప్పుడు పిండి
ఆ గిన్నెలోంచి తీసుకోగానే ఇమీడియట్గా లిడ్ అనేది క్లోజ్ చేసేయాలండి, లేదంటే పిండి అనేది త్వరగా డ్రై అప్ అయిపోయి మనకి ఇలా అప్పడప్పులు ప్రిపేర్ చేయడానికి అసలు రానే రాదు. సో మీరు కావాల్సినంత పిండి ముద్దను చేతిలోకి తీసుకుని ఇమీడియట్గా లిడ్ అనేది క్లోజ్ చేసేయండి. సో మనకి ఒకసారి మనం ప్రిపేర్ చేసుకున్న అన్ని కూడా చాట్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఈ చాట్ని తీసుకెళ్లి ఎండలో పెట్టాలండి. మనకి ఒక 2-3 అవర్స్ అయితే ఆల్మోస్ట్ అవి ఎండిపోతాయి. చాలా పల్చగా ఉంటాయి కాబట్టి అవి త్వరగా డ్రై అయిపోతాయి. అలాగే డ్రై అయిపోగానే అవి ఇమీడియట్గా మనం పట్టుకుని చూస్తే హ్యాండ్స్తో చాలా క్రిస్పీగా కూడా మనకి కనిపిస్తాయి. సో మనం తీసుకున్న 1 కేజీ మినప్పప్పుకి ఇక్కడ సాయి మినపప్పు తీసుకున్నామండి. సో 1 కేజీ మినప్పప్పు అంటే హోల్ ఉరుద్దాలు, గుండు మినపప్పు కాకుండా స్ప్లిట్ ఉరుద్దాలు ఉంటుంది కదా అది తీసుకున్నాం. 1 కేజీ మినప్పప్పుకి మనం నానబెట్టుకుని పిండి పట్టించుకుంటే 1 కేజీ మినప్పిండి వచ్చింది. ఆ 1 కేజీ మినప్పిండితో మనం 1 కేజీ అప్పడప్పులు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు కనుక పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అండ్ చెప్పిన ఇంగ్రీడియంట్స్ అనేవి పర్ఫెక్ట్గా యూస్ చేస్తే చాలా పర్ఫెక్ట్ టేస్ట్తో ఈ అప్పడప్పులు అనేవి మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని కడాయిలోకి తగినంత ఆయిల్ అనేది పోసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకుని ఈ డ్రై అయిపోయిన అప్పడప్పుల నుంచి కొద్ది కొద్దిగా తీసుకుని ఆయిల్లోకి వేసి ఇమ్మీడియట్లీ విత్ ఇన్ అ ఫ్యూ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మనం ఆయిల్ నుంచి డ్రైన్ ఆఫ్ చేసేయాలండి. సో డ్రైన్ అవుట్ చేసిన ఈ అప్పడప్పుల్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము. ఇవాళ మనం చాలా ట్రెడిషనల్ మెథడ్లో మినప వడియాలు బిగినర్స్ కూడా చాలా ఈజీ మెథడ్లో ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడబోతున్నామండి. సో లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం. ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం 1/2 కేజీ వరకు పొట్టు మినపప్పును తీసుకున్నాము. వాటిని శుభ్రంగా కడిగి ఓవర్ నైట్ పాటు నానబెట్టాలి, అంటే రాత్రంతా నానబెట్టాలండి తగిన వాటర్ అన్ని పోసి. నెక్స్ట్ డే మార్నింగ్ ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ మొత్తం ఒంపేసి ఈ నానిన మినపప్పుని మనం గ్రైండర్లోకి వేసుకుంటే మనకి పిండి అనేది బాగా మెత్తగా వచ్చి వడియాలు అనేవి బాగా గుల్లగా వస్తాయండి. గ్రైండర్ ఆప్షన్ లేని వాళ్ళు మిక్సీ జార్లో కూడా వేసుకుని ట్రై చేయొచ్చు. సో ఇప్పుడు దీనిలోకి రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చూద్దాము. ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం మనకి పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, జీలకర్ర, సాల్ట్ అనేవి అవసరం పడతాయండి. సో అవి క్వాంటిటీ ఈచ్ ఎంతెంత తీసుకోవాలనేది ఇప్పుడు చెప్తాను. మేము ఇక్కడ నార్మల్ సాల్ట్ తీసుకున్నామండి. మీరు కావాలంటే నార్మల్ సాల్ట్ బదులు కళ్ళుప్పు అంటే రాక్ సాల్ట్ ఉంటుంది కదా అదైనా తీసుకోవచ్చు. సో ఇక్కడ పచ్చిమిర్చి వచ్చేసి అరౌండ్ 70 గ్రామ్స్ వరకు తీసుకున్నామండి. అలాగే వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయనివి 70 గ్రామ్స్ వరకు తీసుకున్నాం. అల్లం అనేది 50 గ్రామ్స్ వరకు తీసుకున్నాం. ఇది అప్రాక్సిమేట్ మెజర్మెంట్స్ అండి. జీలకర్ర వచ్చేసి 3 ఫుల్ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాము. సాల్ట్ అనేది టేస్ట్కి సరిపడా తీసుకోవాలి. సో యాక్చువల్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు రెగ్యులర్గా చేసేవాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా సుమారుగా తీసేసుకుంటారు. ఇప్పుడు మనం చూపించిన ఇంగ్రీడియంట్స్ ఇందాక ఏవైతే ఉన్నాయో పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి ఈ 3 ఇంగ్రీడియంట్స్ని ఎటువంటి వాటర్ అనేది వేయకుండా ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు కోర్స్గా ఒక పేస్ట్లా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చూపించినటువంటి 1/2 కేజీ పొట్టు మినపప్పుని ఒకేసారి గ్రైండర్లో వేయకుండా 2-3 బ్యాచెస్గా వేసుకుని మీరు వేసిన ప్రతిసారి గ్రైండర్లోకి ఈ అల్లం పచ్చిమిర్చి ముద్ద నుంచి కొద్ది కొద్దిగా ముద్దని ఆ గ్రైండర్లోకి వేస్తే సో యూనిఫామ్గా పిండి అంతా కలిసిపోతుంది. సో రెడీ అయిపోయిన పిండిని ఎప్పటికప్పుడు మనం ఒక పల్చగా ఉన్న ఒక క్లాత్ అనేది మేము ఇక్కడ ఒక మంచం మీద స్ప్రెడ్ చేశామండి. దాని మీదకి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు కొద్ది కొద్దిగా పిండిని ఇలా ఒడియాల్లోకి పడుతున్నారు మా మదర్. సో ఏంటంటే మనం పిండి అనేది రెస్టింగ్ టైం ఇచ్చేస్తే మనకి పిండి అనేది కండ్రెక్కి అది టేస్ట్ అనేది బాగోదండి, మొత్తం పాడైపోతుంది. సో మంచం మీద మేము ఇలా క్లాత్ స్ప్రెడ్ చేసాం కదా ఆ మంచం కోళ్ళుకి, అంటే ఇది నవారు మంచం ఉంటుంది కదా దాని మీద చేసాము. మనం నార్మల్గా ఫ్లాట్ ప్లెయిన్ సర్ఫేస్ మీదైనా చేసేయచ్చు క్లాత్ అనేది పరిచి. సో అవి శారీ అనేది అటు ఇటు చెదురు అయ్యి ఎగరకుండా ఉండటం కోసం మేము సన్నగా తాళ్ళు ఉంటాయి కదా వాటిని కట్టేసామన్నమాట. సో ఈ టిప్ అవసరమైతే తప్పకుండా మీరు కూడా యూస్ చేసుకోండి. సో ఇప్పుడు ఒడియాలు మొత్తం పెట్టేసిన తర్వాత దాన్ని కింద ఫ్లాట్గా ఉన్న నేల మీద ఎండబెట్టేసాం. సో ఎండిపోయిన తర్వాత ఒడియాలు అనేవి మనకి చేత్తో ఇలా ఈజీగా పీల్ ఆఫ్ వచ్చేసేయండి. అంటే చూడండి నేను ఎంత ఈజీగా వాటిని రిమూవ్ చేసేస్తున్నాను. మనకి బాగా ఎండితే ఇలా వచ్చేస్తాయండి. మనకి సఫిషియంట్ ఎండ అనేది లేకపోతే అవి పచ్చి పచ్చిగా ఉంటాయి, అంటే లోపల ముద్ద ముద్ద పిండి పిండిగా ఉండి మనకి ఒడియాలు అనేవి బాగా ఫ్రై అవ్వవు తర్వాత కూడా. సో ఇలా పీల్ ఆఫ్ చేసుకున్న ఒడియాలు అన్నింటినీ ఒక బౌల్లోకి కలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ డే కూడా మళ్ళీ ఎండలో ఎండబెట్టాలి. సో అలా ఎండబెట్టినట్లయితే మనకి ఒడియాలు అనేవి ఎక్కువ రోజులు నిల్వ ఉండటమే కాకుండా క్రిస్పీగా చాలా ఫ్రెష్గా పాడవకుండా, అంటే పురుగు పట్టడం ఇట్లాంటివి ఏమీ జరగకుండా ఉంటాయి. మనకి ఒడియాలు 1-2 డేస్ పాటు అలా అంటే ప్రిపేర్ చేసుకున్న రోజు కాకుండా మరుసటి రోజు కూడా ఎండలో ఎండబెట్టుకున్న తర్వాత కంప్లీట్గా డ్రై అయిపోయినాయి అని అనుకున్న తర్వాత ఒక ఎయిర్టైట్ కంటైనర్లోకి మనం వాటిని ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఈ ఒడియాల్ని మనం పప్పు, సాంబార్, రసం ఇట్లా ఏ ప్రిపేర్ చేసుకున్నా కూడా దాల్ బేస్డ్ రెసిపీస్, రసం ఇట్లాంటి వాటితో మంచి కాంబినేషన్గా ఉంటుందండి. సో ఇప్పుడు ఈ ఒడియాల్ని ఎలా ఫ్రై చేయాలో చూపించబోతున్నాం.
వడియాల్ని నార్మల్ అప్పడాల్లాగా డీప్ ఫ్రై ఆయిల్ పోసి హీట్ చేయకుండా ఆయిల్ పోసి ఆయిల్లో దేవకుండా మా మదర్ ఏం చేశారంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ రెండు కాంబినేషన్తో తీసుకున్నారు ప్లస్ మోర్ ఓవర్ ఇది మేము డీప్ ఫ్రై చేయట్లేదు జస్ట్ షాలో ఫ్రై మాత్రమే చేశారు సో కడాయిలోకి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది తీసుకుని ఆయిల్ మోడరేట్ హీట్గా ఉన్నప్పుడు కొద్దిగా ఒడియాలు అనేది తీసుకుని వీటిల్లోకి దోరగా వేయించుతున్నారండి ఫ్లేమ్ని లో టు మీడియం మాత్రమే ఉంచాలి హైలో మాత్రం ఉంచకండి సో ఇలా మనం యూనిఫామ్గా ఫ్రై చేసుకుంటూ ఉంటే మనకి ఆయిల్ అనేది కరెక్ట్ టెంపరేచర్ ఉన్నట్టయితే అవి విత్ ఇన్ ఫ్యూ మినిట్సే మనకి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి టర్న్ అవుతాయి సో మనం ఇలా మంచిగా కుక్ అయిపోయిన తర్వాత వీటిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసేస్తాం అప్పడాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడబోతున్నామండి ఈ అప్పడాల ప్రిపరేషన్ కోసం 1 కేజీ వరకు పొట్టు మినప్పప్పు 1 కేజీ పొట్టు పెసరపప్పు అనేవి తీసుకున్నాను ఈ రెండింటిని సెపరేట్గా దేనికది వాష్ చేసుకుని పొట్టు మినప్పప్పుని 4 గంటల పాటు అలాగే పొట్టు పెసరపప్పుని గంట పాటు నానబెట్టుకోవాలి నానిపోయిన తర్వాత అందులో ఉన్న ఎక్సెస్ వాటర్ అనేది ఒంపేసి పల్చగా పొడిగా ఉన్న ఒక వస్త్రం మీదకి ఈ రెండు పప్పుల్ని సెపరేట్గా వేసుకుని ఎండలో బాగా ఎండబెట్టుకోవాలండి ఎండిపోయిన ఈ రెండు పప్పుల్ని టుగెదర్గా అంటే కలిపి మనం పిండి మిల్లో ఇలా మరాడించుకుని సాఫ్ట్గా పిండి అనేది రెడీ చేసుకుని పెట్టుకోవాలి మనకి పిండి అనేది ఈ టెక్స్చర్లో ఉండాలండి ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఈ పిండిని ఇప్పుడు మనం జల్లెడు ఉంటుంది కదా ఆ జల్లెడ హెల్ప్తో మనం జల్లించుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో చూద్దాము 30 గ్రామ్స్ వరకు జీలకర్ర అనేది తీసుకోవాలి 50 గ్రాములు అల్లం తీసుకోవాలి 65 గ్రామ్స్ వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి పొట్టును పీల్ ఆఫ్ చేయాల్సిన అవసరం లేదండి ఆ పాటిని వేసేసేయచ్చు అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది తీసుకోవాలి ఇక్కడ కళ్ళుప్పు చూపించాం మేము బట్ మీరు ప్లెయిన్ సాల్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు 65 గ్రామ్స్ వరకు పచ్చిమిర్చి అనేది తీసుకోవాలి అలాగే 25 గ్రామ్స్ బేకింగ్ సోడా అంటే నథింగ్ బట్ వంట సోడా కుకింగ్ సోడా అంటాం కదా దాన్ని తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎక్సెప్ట్ కుకింగ్ సోడా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసి తగినని వాటర్ అనేది పోసి 700 ml వరకు జ్యూస్ వచ్చేటట్టు సుమారుగా మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందాక మనం జల్లించి పెట్టుకున్నటువంటి పిండిని ఒక వెడల్పుగా ఉన్న ఒక బేసిన్లోకి వేసుకుని ఇందాక చూపించినటువంటి వంట సోడా ఉంది కదా ఆ వంట సోడాను వేసేసి పిండిలోకి ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి జ్యూస్ ఉంది కదా ఈ జ్యూస్ని కొద్ది కొద్దిగా పిండిలోకి పోస్తూ పిండిని ఒక సాఫ్ట్ మిశ్రమం తయారయ్యే వరకు మనం కలుపుకోవాలి మనం జ్యూస్ మొత్తం ఒకేసారి పోసేసినట్టయితే పిండి అనేది పల్చగా అయిపోయి అప్పడాలు ప్రిపేర్ చేయడానికి రాదండి సో అవసరానికి తగినట్టు కొద్ది కొద్దిగా జ్యూస్ అనేది చేతిలోకి పోసుకుంటూ పిండిని ఒక సాఫ్ట్ డౌ ప్రిపేర్ అయ్యే వరకు మనం కలుపుకుంటూ ఉండాలి ఈ మనం ఎక్స్ట్రాక్ట్ చేసిన జ్యూస్ అనేది మీకు సరిపోలేదు అని అనిపిస్తే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుని పిండిని తగిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం కలుపుకోవాలి మనం ఈ రెసిపీ ప్రిపరేషన్లో మినప్పప్పు యూజ్ చేస్తున్నాం కాబట్టి మినప్పప్పుకి సహజంగానే జిగురు అనే నేచర్ ఉంటుంది కాబట్టి మనకి చేతులకి లాస్ట్ స్టేజ్ వచ్చేటప్పుడు అంటుకోకుండా ఉండటం కోసం చేతుల్లోకి కొద్దిగా 1 టేబుల్ స్పూన్ వరకు సుమారుగా ఆయిల్ అనేది తీసుకుని 2 అరచేతుల మధ్యలో వేసుకుని పిండిని బాగా మెత్తగా ఇలా ఒత్తుతూ కలుపుకోవాలండి సో తర్వాత మనకు పిండి అనేది మొత్తం రెడీ అయిపోయింది అని అనుకున్నప్పుడు మనం తీసుకున్న బేషన్కి కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసి అలాగే అరచేతులు కూడా ఆయిల్ అనేది పెట్టుకుని ఆయిల్ అనేది పూసుకుని బాగా పిండిని దానికి మద్దనా చేస్తూ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుని ఎయిర్ టైట్గా ఉండే ఒక బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని గంట పాటు నాననివ్వాలి ఇప్పుడు నానిపోయిన ఈ పిండిని కొద్ది కొద్దిగా తీసుకోవాలండి మనం ఫ్లాట్గా ఏదన్నా మన దగ్గర పేట లాంటిది ఉంటుంది కదా ఆ పేట మీద కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసి అలాగే మన అరచేతులకు కూడా ఆయిల్ అనేది అప్లై చేసుకుని ఈ పిండి మిశ్రమం నుంచి కొద్ది కొద్దిగా తీసుకుని పొడుగ్గా ఫస్ట్ ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా చేసుకోవాలండి చేసుకున్న తర్వాత దీని నుంచి కొద్ది కొద్దిగా చిన్న చిన్న ముద్దలుగా తీసుకోవాలి ఉండలుగా చేసుకుని ఫస్ట్ రౌండ్గా మనం బాల్ షేప్లో ఎలా అయితే చేస్తామో లడ్డూ షేప్లో లాగా చిన్నగా అలా చేయాలి మీరు కావాలనుకున్న సైజును బట్టి చేసుకోవాలి అంటే కొంతమంది చిన్నగా కొంతమంది పెద్దగా తినడానికి ఇష్టపడతారు కదా ఇక్కడ మేమైతే మీడియం సైజులో ఉన్న అప్పడాలు అనేవి చేస్తున్నామండి సో ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఫస్ట్ చిన్న బాల్స్ లాగా చేసుకుని వాటిని జస్ట్ మనం 2 అరచేతుల మధ్యలో పెట్టుకుని ఇలా ఒత్తితే చిన్న చిన్న బిళ్ళల్లాగా అవుతాయి సో ఇలా ఒక బ్యాచ్ ఆఫ్ ఇలా రెడీ అయిపోయిన తర్వాత వీటిని అన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు మూత అనేది పెట్టి క్లోజ్ చేసేయాలి దానివల్ల మనకి అది డ్రై అయిపోకుండా ఉంటుంది మీన్వైల్ ఏం చేద్దామంటే ఒక ప్లేట్లోకి పొడి బియ్యం పిండి అనేది తీసుకోవాలి సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం తీసుకున్న రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ బియ్యం పిండిలోకి ఇందాక మనం రెడీ చేసుకున్నటువంటి ఒక్కొక్క బిళ్ళ అనేది వేసేసి అటు ఇటు కోట్ చేసేసి బియ్యం పిండిని మనం చపాతీలు పూరి ఇట్లాంటివి ఒత్తుకునే ఒక సాఫ్ట్ ఫ్లాట్గా ఉండే ఒక పీట్ ఉంటుంది కదా సో దాని మీద పెట్టేసి మనం చపాతీలు ఒత్తుకునే ఈ రోలింగ్ పిన్ ఉంటుంది కదా అప్పడాల కర్ర అంటాం దీన్ని పెట్టి మనం ఫ్లాట్గా ఒత్తుకోవాలి మనం రెడీ చేసుకున్నటువంటి ఈ అప్పడాలు అనేవి మరీ మందంగా ఉండకూడదు అలా అని మరీ పలుచగా ఉండకూడదు సో ఇలా పట్టుకుంటే మనకి ట్రాన్స్పరెంట్గా ఉండాలి
కొంచెం పలుచగా ఉండాలి. అలానే మరీ పలుచగా కూడా చేయకూడదండి. అలా చేసినట్టయితే మనకి అప్పడాలు అనేవి విరిగిపోతాయి. సో ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న టెక్స్చర్ వచ్చే వరకు మనం దాన్ని చేసుకోవాలి. చేసుకున్న వీటినన్నింటినీ కూడా బాగా పలుచగా స్ప్రెడ్ చేసినటువంటి ఒక క్లాత్ మీదకు వేసేసి ఎండబెట్టాలి. మనకి ఈ అప్పడాలు ఎండటానికి మనకి బాగా వేడిగా సన్లైటే ఉండాల్సిన అవసరం లేదండి, అంటే బాగా ఎండలోనే అవసరం లేదు. మనం ప్రిపేర్ చేసుకున్న రోజు నీడగా ఉన్న ప్లేస్లో అయినా కానీ మనం ఆరబెట్టుకోవచ్చు. సో ఆరబెట్టిన తర్వాత నెక్స్ట్ డే మనకి కొద్ది గంటలు గడిచే కొద్దీ మనకి అదంతా గట్టిగా అయిపోతుంది మనం ప్రిపేర్ చేసుకునే అప్పడాలు అనేవి. సో మనకి ఇలా తయారైన అప్పడాలని మనం నెక్స్ట్ డే ఎండలో ఎండబెట్టుకోవచ్చు. సో మనకి అప్పడ పూలు ఒడియాలలాగా మనకి బాగా ఎండలోనే ఎండాల్సిన అవసరం లేదు. సో ఇది మనం ఏ సీజన్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొద్దిగా ఎండ ఉన్నా కానీ సరిపోతుందండి. సో ఇప్పుడు మేము ప్రిపేర్ చేసిన అప్పడాలు అనేవి ఎండిపోయినాయి. సో వాటిని అన్నింటినీ నేను ఒక కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాం. సో చూసారు కదా మనకి ఇందాక ఉన్న కలర్కి ఇక్కడ కలర్కి మీరు చాలా క్లియర్గా డిఫరెన్స్ అనేది నోటీస్ చేయగలరు. ఇప్పుడు నేను చెప్పిన మెజర్మెంట్ అంటే అర కేజీ పొట్టు మినప్పప్పు, అర కేజీ పొట్టు పెసరపప్పు టుగెదర్గా 1 కేజీ కదా. సో మేము తీసుకున్న క్వాంటిటీకి ఈ సైజ్ అప్పడాలు అయితే 140 వరకు వస్తాయండి. సో మీరు ఇంకా సైజు వేరీ అయ్యే కొద్దీ మీకు కౌంట్ కూడా 130 to 150 వరకు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అవుతుంది. సో మీరు ప్రిపేర్ చేయాలనుకున్న సైజుని బట్టి ఈ క్వాంటిటీ అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రైయింగ్ ప్రాసెస్ చూపిస్తున్నామండి. జస్ట్ ఆయిల్ అనేది ఒక కడాయిలోకి పోసుకుని, ఆయిల్ అనేది మనకి బాగా హీట్గా ఉండకూడదు, అలానే బాగా తక్కువ హీట్ కూడా ఉండకూడదు. సో మోడరేట్ అంటే మీడియం హీట్ ఉండాలి. మనం రెడీ చేసుకున్న ఈ పాపడ్స్ అప్పడాలని ఒక్కొక్కటిగా దానిలోకి డ్రాప్ చేసి రెండు వైపులు ఫ్లిప్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఇమీడియట్గా మనకి ఆయిల్ అనేది కరెక్ట్ హీట్ ఉంటే మనం వేగానే పైకి పొంగుతుంది. సో గెరిటితో మనం ఎక్సెస్ ఆయిల్ అనేది ఉంపేసి ఒక ఎయిట్గా ఉండే ఒక బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఇవి ఇంట్లో చేసిన అప్పడాలు కాబట్టి మనకి షాప్స్లో కొన్ని అప్పడాలు లాగా మనం ఇమీడియట్గా గాలి తగలగానే మెత్తబట్టం లాగా అవ్వదండి. సో మనం ఒక 2-3 డేస్ పైన ఇవి చాలా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. సో మీ అందరికీ ఈ రెసిపీ నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం మేము ఒక మీడియం సైజు ఉన్న బూడిది గుమ్మడికాయని తీసుకున్నామండి. ఇది సుమారుగా 1.5 కేజీస్ వరకు ఉంటుంది. సో ఈ బూడిది గుమ్మడికాయకి మనకి పైన అంతా పొట్టుగా ఉంటుంది కదండి. సో ఆ పొట్టు మొత్తం వైట్ కలర్ పౌడర్లా రాలుతూ ఉంటుంది కదా, దాన్ని మొత్తం వాటర్ పోసుకుని బాగా కడుక్కోవాలండి. ఆ పొట్టు మొత్తం కంప్లీట్గా పోయి మనకి బూడిది గుమ్మడికాయ అనేది ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా గ్రీన్ కలర్ వచ్చే వరకు మనం నీట్గా వాష్ చేసేసుకోవాలి, ఎటువంటి పొట్టు అనేది లేకుండా. ఇప్పుడు ఈ బూడిది గుమ్మడికాయని కొంతమంది గుమ్మడికాయని కట్ చేయకుండా డైరెక్ట్గా పగల కొడతారు, లేదా మీరు అలాంటి ఏమి సెంటిమెంట్స్ లేవంటే ఇలా నైఫ్తో అయినా కట్ చేసేసుకోవచ్చు. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు బూడిది గుమ్మడికాయను కట్ చేయడానికి చాక్ యూస్ చేసినా ఆరల్స్ కత్తిపెట్టి యూస్ చేసినా ఇది కట్ చేయడం ప్రాసెస్ అనేది కొంచెం టిపికల్గా ఉంటుంది, అంటే చాలా గట్టిగా ఉంటుందండి కట్ చేసేటప్పుడు. సో గుమ్మడికాయలో కావాలనుకుంటే మీరు గింజలు అలాగే ఉంచుకోవచ్చు, ఆరల్స్ రిమూవ్ చేయొచ్చు. నా పర్సనల్ సజెషన్ ఏంటంటే గుమ్మడికాయలో గింజలు ఉంటేనే ఈ గుమ్మడికాయ ఒడియాలనేవి టేస్ట్ చాలా బాగుంటాయి. సో ముక్కల్ని ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు కట్ చేసుకున్న తర్వాత ఒక చిన్న కప్తో సాల్ట్ అనేది వేసామండి. ఈ సాల్ట్ అనేది మీరు నార్మల్ సాల్ట్ అయినా తీసుకోవచ్చు, ఓరల్స్ కల్లు ఉప్పు అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి అప్రాక్సిమేట్లీ 1 టీ స్పూన్ వరకు పసుపు అనేది వేసాము. ఇప్పుడు మనం వేసిన పసుపు ఉప్పు రెండు కూడా ముక్కలకి బాగా పట్టించాలండి. కలుపుతూ ఎటువంటి అంటే ఇంకా ముక్కలనే ఒకదానికొకటి అంటుకోకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఒక గిన్నెలోకి తీసుకుని. సో ఇలా కలుపుకున్న ముక్కల్ని ఒక 1/2 గంట పాటు అలా వదిలేసేయాలి. 1/2 గంట తర్వాత మనం చూస్తే ఈ గుమ్మడికాయల ముక్కల నుంచి కొద్దిగా వాటర్ అంటే మాయిశ్చర్ లాగా కొంచెం రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక పొడిగా ఉన్న ఒక వస్త్రంలోకి బెటర్ కాటన్ క్లాత్ తీసుకోండి. మనం ఈ ఊరినటువంటి ఈ గుమ్మడికాయ ముక్కలు అన్నింటినీ కూడా క్లాత్లోకి తీసేసుకోండి. మీకు ఈ వీడియో క్లిప్లో చూస్తే క్లియర్గా కొంచెం వాటర్ రిలీజ్ కంటెంట్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు మేము ఇక్కడ ఒక శారీలోకి తీసుకున్నామండి. ఇప్పుడు ఈ శారీని అన్ని సైడ్స్ నుంచి కూడా బాగా టైట్గా సీల్ చేసేయాలండి, అంటే దగ్గరికి తీసుకుని అన్ని కార్నర్స్ కూడా ఒక ముడిలాగా పెట్టేసి దీని మీద ఏదైనా బాగా బరువుగా ఉన్న ఒక వస్తువు లాంటిది పెట్టాలి. ఇక్కడ మా మదర్ అయితే తిరగలు ఉంటుంది కదా, దాన్ని పెట్టేశారు. సో మీ దగ్గర ఇది అవైలబిలిటీలో లేకపోతే మీ దగ్గర ఏదైనా బాగా హెవీగా ఆబ్జెక్ట్ లాగా ఉండేది పెట్టుకోండి. బట్ మేక్ ష్యూర్ చాలా బరువు ఉండాలండి, దానివల్ల మనకి ఈ గుమ్మడికాయ ముక్కల్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా కూడా రిలీజ్ అయిపోతుంది. సో ఇది మేము ఈవినింగ్ చేసాము. ఈవినింగ్ చేసి నైట్ అంతా అలా వదిలేసాం, ఆ తిరగలను దాని మీద పెట్టి వదిలేసాం. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఆ తిరగల్ని పక్కకు పెట్టేసి మనం చీర అనేది ఓపెన్ చేసి చూస్తే మనం తీసుకున్న క్లాత్ అనేది మనకి ముక్కల నుంచి వాటర్ మొత్తం రిలీజ్ అయిపోతుందండి. మనకి ముక్కలు అనేవి ఇలా పొడి పొడిగా ఉంటాయి. ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు రిమైనింగ్ ప్రాసెస్ చూద్దాం.
సుమారు ఒక అర కేజీ వరకు పొట్టు మినప్పప్పు తీసుకున్నామండి. ఈ రెసిపీ ప్రిపరేషన్కి ఎగ్జాక్ట్లీ ఈ కాయకి ఇంత మినప్పప్పు అని చెప్పడానికి లేదు, మనం తీసుకున్న బూడిది గుమ్మడికాయ సైజుని బట్టి మనం మినప్పప్పు క్వాంటిటీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ పొట్టు మినప్పప్పుని రాత్రంతా నానబెట్టుకోవాలండి. నానబెట్టుకుని నెక్స్ట్ డే బాగా శుభ్రంగా కడుక్కుని అందులో ఉన్న ఎక్సెస్ వాటర్ మొత్తం ఉంపేసి నానిన ఈ మినప్పప్పుని ఒక గ్రైండర్ ఆరల్స్ మిక్సీ జార్, గ్రైండర్ ఉంటే బెటర్ గ్రైండర్లోనే వేసుకోండి, దానివల్ల పిండి అనేది మనకి బాగా స్మూత్ టెక్స్చర్లో వస్తుంది. సో గ్రైండర్లోకి వేసేసుకుని మనం రుబ్బుకుంటూ ఉండాలి, ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. మీన్వైల్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పచ్చిమిర్చి సుమారు ఒక 65 grams వరకు తీసుకున్నామండి, అలాగే పొట్టు తీయని వెల్లుల్లి రెబ్బలు ఒక 65 grams వరకు తీసుకున్నాము, అల్లం 50 grams వరకు తీసుకున్నాం, జీలకర్ర 3 full tablespoons తీసుకున్నామండి, సాల్ట్ అనేది టేస్ట్కి సరిపడా తీసుకోవాలి. ఆల్రెడీ మనం బూడిద గుమ్మడికాయల ముక్కల్లో మనం కలిపినప్పుడు సాల్ట్ అనేది వేసాం కదా, సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ మీరు సాల్ట్ కంటెంట్ అనేది తీసుకోండి. యాజ్ మెన్షన్ ఎర్లియర్ ఇక్కడ మళ్ళీ యూస్ చేసే సాల్ట్ అనేది ఐదర్ క్రిస్టల్ సాల్ట్ అంటే కళ్ళుప్పైన తీసుకోవచ్చు, నార్మల్ సాల్ట్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఈ మూడింటిని ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు కోర్స్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఆ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా ఈ మినప్పప్పుని మనం గ్రైండర్లోకి వేసుకుని మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు కొద్ది కొద్దిగా బ్యాచెస్గా వేసుకోండి. మీరు వేసుకుంటున్న ప్రతిసారి ఈచ్ బ్యాచ్కి సరిపడే అంత సాల్ట్ని కూడా వేసుకోండి. పిండిని మీరు ఒక బేసిన్లో కలెక్ట్ చేసుకున్న తర్వాత సరిపడినంత జీలకర్ర అనేది వేసుకోండి. మనం నానబెట్టుకున్న మినప్పప్పుని మొత్తం ఒకేసారి వేయకూడదండి, మనకి పిండి అనేది గ్రైండ్ అయిపోయాక అది ఎక్కువసేపు ఉంటే గనక మనకి ఆ పిండనే కండ్రక్కిపోయి ఉడయాలనే పాడైపోతాయి. సో మనం కొద్ది కొద్దిగా అంటే మనం నానబెట్టుకున్న మినప్పప్పు మొత్తాన్ని మేము 2 batches వేసుకున్నాము. సో ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ మినప్పప్పు నుంచి పిండి అనేది ప్రిపేర్ చేసుకున్నాక కొద్దిగా జీలకర్ర అనేది యాడ్ చేసేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి బూడిద గుమ్మడికాయ ముక్కలు ఉన్నాయి కదా, సో ఆ ముక్కలు అనేవి వేసేసి బాగా కలుపుకున్నామండి. కలుపుకుని ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఒడియాలనేవి రౌండ్ ప్యాటీస్ లాగా పెట్టేశారు. పెట్టేసిన తర్వాత ఒక ఒక పల్చగా ఉన్న క్లాత్ మీదకి ఇలా ఒడియాలనేవి పెట్టేశాం, రౌండ్గా సర్కిల్స్ లాగా పెట్టేశాం. పెట్టేసిన తర్వాత కంప్లీట్గా ఎండలో ఎండబెట్టేసేయాలండి. ఎండబెట్టేసిన తర్వాత నెక్స్ట్ డే కూడా ఎలా ఉంది రిజల్ట్ అనేది ఇక్కడ డే 1 అని నేను మెన్షన్ చేశాను చూడండి కింద సబ్ టైటిల్స్లో. మనం ఫస్ట్ డే తర్వాత చూస్తే మనకి ఇంకా కొంచెం తేమ అనేది అలాగే ఉందంటే పిండిలో నుంచి మనకి ఆ మాయిశ్చర్ అనేది కొంచెం ఏమీ రిలీజ్ అవ్వలేదు, ఇంకా పచ్చి పచ్చిగానే ఉన్నాయి. సో సెకండ్ డే కూడా కంప్లీట్గా ఎండనివ్వాలి. సో మనం ఈ బూడిద గుమ్మడికాయ ఒడియాలు మనకి కంప్లీట్గా ఎండటానికి 3 days టైం పడుతుందండి, అంటే ప్రిపేర్ చేసిన డే కాకుండా అనదర్ 2 more days టైం పడుతుంది. సో థర్డ్ డే మనం బూడిద గుమ్మడికాయ ఒడియాలని ఈజీగా మనం క్లాత్ నుంచి ఇలా రిమూవ్ చేసుకోవచ్చు. ఈ ఒడియాల ప్రిపరేషన్కి మనం కాటన్ క్లాత్ కంటే కూడా కొంచెం సిల్క్ బేస్డ్ క్లాత్తో మనం ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగా పీల్ ఆఫ్ అయిపోతాయండి, చాలా ఈజీగా రిమూవ్ చేసేయచ్చు థర్డ్ డే తర్వాత. ఇప్పుడు మనం రిమూవ్ చేసుకున్న ఈ బూడిద గుమ్మడికాయ ఒడియాలని మొత్తం ఒక బేసిన్లోకి కలెక్ట్ చేసుకుని పెట్టుకోండి. తర్వాత థర్డ్ డే అయిపోయిన తర్వాత కూడా ఇంకొక రోజు పాటు మనం మళ్ళీ తిరిగి ఒక పల్చటి వస్త్రం మీద ఎండబెట్టుకున్నట్టయితే మనకి ఇవి ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటాయి, అంటే షెల్ఫ్ లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది, ఎటువంటి పురుగు లాంటివి పట్టకుండా చాలా కాలం వరకు ఫ్రెష్గా ఉంటాయి. సో ఈ బుడిద గుమ్మడికాయ ఒడియాలని ఇప్పుడు ఫ్రైయింగ్ ప్రాసెస్ చూద్దాము. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి, కడాయిలో కొద్దిగా ఆయిల్ అనేది పోసి ఆయిల్ మోడరేట్ హైట్ ఉన్నప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకోండి. మనం లోలో ఉంచితే ఆయిల్ పీల్చేస్తే హైలో పెట్టేస్తే మాడిపోతాయి అనే విషయం గుర్తుంచుకోండి. ఈ బుడిద గుమ్మడికాయ ఒడియాలు ఫ్రై అవ్వడానికి చాలా చాలా తక్కువ టైం పడుతుంది, ఎందుకంటే మనం ఇది కాంబినేషన్ ఆఫ్ 2 యూస్ చేసాం, ముక్కలు ప్లస్ మినప్పప్పు 2 ఉన్నాయి. మనం ఏ కొంచెం హైలో పెట్టినా కూడా మనకి అవి త్వరగా మాడిపోతాయి. రెసిపీ ప్రిపరేషన్ కోసం మేము ఇలాంటి ఒక తపాలా తీసుకున్నాము, చెంబు. ఈ చెంబుతోనే మనం ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అనేవి మెజర్ చేసుకుంటున్నామండి. 1 full tumbler ఆఫ్ బియ్యం అనేది తీసుకున్నాము. ఈ బియ్యంని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకున్నామండి. ఇప్పుడు ఈ బియ్యాన్ని శుభ్రంగా కడుక్కుని తగినన్ని వాటర్ అనేవి పోసుకుని రాత్రిపూట అంటే ఓవర్ నైట్ రాత్రంతా నాననివ్వాలి. ఇప్పుడు ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న సైజు చిన్న కప్పుతో సగ్గుబియ్యం తీసుకున్నాము. సగ్గుబియ్యంని కూడా వాష్ చేసేసి తగినన్ని వాటర్ అనేవి పోసి 1 గంట నానితే సరిపోతుందండి సగ్గుబియ్యం అనేది. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేయాలంటే బియ్యంలో ఉన్న ఎక్సెస్ వాటర్ మొత్తం ఉంపేసి ఈ బియ్యంని ఒక మిక్సీ జార్ ఆరల్స్ మీ దగ్గర గ్రైండర్ అవైలబిలిటీలో ఉంటే గ్రైండర్కి యాడ్ చేసుకోండి. దీనివల్ల పిండి అనేది మంచి స్మూత్ టెక్స్చర్తో బాగా వస్తుంది. సో ఇప్పుడు దీనిలోకి నానిన సగ్గు బియ్యంని మనం నానబెట్టుకోవడానికి యూస్ చేసిన వాటర్తో సహా వేసేసేయాలి. వేసేసి ఇందాక మీకు ఒక చెంబు లాంటివి చూపించాను కదా, దాంతో 1 full chamber ఆఫ్ వాటర్ అనేది పోసేసామండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది వేసేసాము. ఈ సాల్ట్ మీరు నార్మల్ కళ్ళుప్పైనా తీసుకోవచ్చు లేదా ప్లెయిన్ సాల్ట్ అయినా తీసుకోవచ్చు, బట్ రిమెంబర్ 1 point, ఈ రెసిపీ ప్రిపరేషన్కి మనకి సాల్ట్ అనేది చాలా తక్కువ అవసరం పడుతుంది.
ఇప్పుడు కొంచెం అడుగు మందంగా వెడల్పుగా ఉన్న ఒక గిన్నె తీసుకోండి. ఆ గిన్నెలోకి ఇందాక మీకు చెంబు చూపించాను కదా, ఆ చెంబుతో 7 సార్లు మేము నీళ్ళనే పోసాం, అంటే 7 ఫుల్ టంబ్లర్స్ ఆఫ్ వాటర్ అనే పోసాం. ఇప్పుడు ఫ్లేమ్ని ఆన్ చేసుకుని, స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ని హైలో పెట్టుకోండి. పెట్టుకుని ఈ వాటర్ పోసిన గిన్నె ఏదైతే ఉందో దాన్ని పెట్టేసి స్టవ్ మీద అది కంప్లీట్గా కవర్ అయ్యేటట్టు ఒక గిన్నె లేదా వెడల్పాటి బేసిన్ ఒకటి పెట్టుకోండి. ఇప్పుడు రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఇక్కడ సుమారుగా చెప్తున్నానని ఇంగ్రీడియంట్స్ అనేవి ఒక 25 గ్రామ్స్ వరకు అల్లం అనేది తీసుకున్నాము, అలాగే ఒక 4 టీ స్పూన్స్ వరకు జీలకర్ర అనేది తీసుకున్నాము. పచ్చిమిర్చి అనేది మీరు తినాలనుకున్న ఘాటును బట్టి తీసుకోండి. ఇక్కడ మేము సుమారుగా ఒక 100 గ్రామ్స్ వరకు తీసుకున్నాం. ఇప్పుడు జీలకర్రని కాకుండా రిమైనింగ్ 2 ఇంగ్రీడియంట్స్ అంటే అల్లం పచ్చిమిర్చి రెండు ఒక మిక్సీ జార్కి వేసి కోర్స్గా ఇలా మనం పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రెసిపీ ప్రిపరేషన్లో మనం వాటర్ అనేవి బాగా రోలింగ్ బాయిలింగ్ వచ్చే వరకు మనకి మరగాలి. చూస్తున్నారు కదా ఈ వీడియో క్లిప్లో ఆవిరి అనేది ఎలా పైకి వస్తుందో, సో ఈ స్టేజ్ వచ్చే వరకు మనకి వాటర్ అనేది కంప్లీట్గా బాయిల్ అయిపోవాలి. సో మనకి రోలింగ్ బాయిలింగ్ బాగా మరుగుతుంది అని అనుకున్న స్టేజ్లో ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకోవాలండి. అడ్జస్ట్ చేసుకుని ఇందాక మనం రైస్ సగ్గుబియ్యం వేసి మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అనేది ఉంది కదా పిండి, ఆ పిండిని కొద్ది కొద్దిగా ఇందులోకి పోస్తూ కంటిన్యూస్గా గరిటతో తిప్పుతూ ఉండాలి. మనకి ఈ పిండి అనేది మన దోశల పిండిలాగా ఏ టెక్స్చర్లో అయితే ఉంటుందో సో ఆ టెక్స్చర్లో ఉండేటట్టు చూసుకోవాలండి బాగా స్మూత్గా. సో మేము ఏ గిన్నెతో అయితే పోసామో దానిలో ఇంకొంచెం పిండి అనేది అంటుకుపోతే మా మదర్ దానిలో కొద్దిగా వాటర్ అనేది పోసి సో ఆ ఎక్సెస్ పిండిని కూడా దీనిలోకి వేసేస్తున్నారు. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచుకుని కంటిన్యూస్గా మీరు గరిటతో తిప్పుకుంటూ ఉండాలండి. మనం తిప్పుకుంటూ ఉంటే కొన్ని మినిట్స్ అంటే అప్రాక్సిమేట్లీ ఒక 10 మినిట్స్ అలా పడుతుంది మనకి, అది దగ్గర పడుతుందండి బాగా థిక్గా వస్తుంది. సో అది థిక్గా వచ్చి మనకి పైకి ఇలా పైకి కిందకి మరుసులుతున్నట్టు అలా వస్తుంది, బుడగల్లగా వస్తుంది. సో ఈ వీడియో క్లిప్ చూపిస్తున్న స్టేజ్ వచ్చిన తర్వాత మనం దించేసుకోవాలి. దించేసుకుని మీరు ఇమీడియట్గా పడతాము ఒడియాలని అనుకుంటే ఇమీడియట్గా అప్పుడు ఆ స్టేజ్లోనే ముందుగా నూరు పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి అల్లం పేస్ట్ అలాగే జీలకర్ర వేసేసేయాలి. ఆర్ఎస్ మీరు ఇమీడియట్గా పట్టరు కాసేపు అయిన తర్వాత ఒడియాలు పెట్టుకుందామని అనుకుంటే, అంటే జస్ట్ మీరు ఎప్పుడు ఒడియాలు పెట్టడానికి మీరు రెడీగా ఉంటే అప్పుడు మాత్రమే జస్ట్ పెట్టడానికి కొన్ని మినిట్స్ ముందు మీరు ఈ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అలాగే జీలకర్ర అనేది వేయండి. సో అప్పటికప్పుడు పేస్ట్ వేసి అప్పటికప్పుడు కలుపుకోవటం మూలంగా మనకి ఈ పిండి వడియాలు అనేవి ఎంతకాలమైనా కూడా బాగా ఫ్రెష్గా అలా ఉంటాయి, ప్లస్ కలర్ అనేది చేంజ్ అవ్వదు, కలర్ టేస్ట్ రెండు కూడా చేంజ్ అవ్వవు. సో ఈ టిప్ అనేది గుర్తుపెట్టుకోండి కంపల్సరీగా రెసిపీ ప్రిపేర్ చేసేటప్పుడు. ఇప్పుడు ఒక ప్లెయిన్ ట్రాన్స్పరెంట్గా ఉన్న క్లాత్ అంటే ఒక పల్చగా ఉన్న ఒక క్లాత్ని తీసుకుని ఫ్లాట్గా ఉన్న సర్ఫేస్ మీద పెట్టేసేయండి, గచ్చు మీద పెట్టేసి ఈ పిండి వడియాల మిశ్రమం నుంచి కొద్ది కొద్దిగా స్పూన్ ఆర్ఎస్ గెరిట మీరు తినాకుంటున్న సైజును బట్టి కొద్ది కొద్దిగా తీసుకుని స్పూన్ హెల్ప్తో ఇలా రౌండ్ సర్కిల్స్గా మేము వీడియో క్లిప్లో ఎలా అయితే చూపిస్తున్నామో అలా పోసేసేయండి. సో ఇప్పుడు మనం శారీ ఏమైతే మొత్తం మేము ఇలా వేసేసామండి, వేసేసి 1 ఫుల్ డే సన్లైట్ మొత్తం ఎండ కింద ఎండబెట్టేసాం. ఎండబెట్టేసిన తర్వాత వీటిని నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఒక రాత్రంతా ఉండనివ్వాలి. అప్పుడు మాత్రమే మనకి మరుసటి రోజు మార్నింగ్ ఈ పిండోడియాలు అనేవి మనకి రిమూవ్ చేసేయడానికి చాలా ఈజీగా వచ్చేస్తాయి. సో మేము ఏం చేసామంటే ఆ రోజు మధ్యాహ్నం ఎండలో ఎండబెట్టేసిన తర్వాత నైట్ టైం తీగల మీద వేసేసామండి. సో దానివల్ల మనకి నైట్ టైం అది చల్లగా నార్మల్ రూమ్ టెంపరేచర్ అనేది తక్కువ ఉంటుంది కదా నైట్ టైం. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా చూడండి మా మదర్ ఎలా పీల్ ఆఫ్ చేసేస్తున్నారో, చాలా ఈజీగా మనకి ఊడిపోతాయండి వీటిల నుంచి. సో ఇలా ఊడిపోయిన ఈ ఉడియాలు అన్నిటినీ కూడా మనం ఒక వెడల్పుగా ఉన్న ఒక బేసిన్ కానీ ప్లేట్లో కానీ ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసేసుకుని మళ్ళీ మరుసటి రోజు వాటిని ఎండలో ఎండబెట్టాలి. సో ఇలా ఎండబెట్టడం వల్ల మనకి ఈ పిండి ఉడియాలు అనేవి ఎక్కువ కాలం పాటు పాడవకుండా ఎటువంటి పురుగు అట్లాంటి పట్టకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇన్ కేస్ మరీ టూ మచ్గా డ్రై అప్ అయిపోయినాయి అనుకోండి, అంటే బాగా ఎండిపోయి అవి మనకి రిమూవ్ చేయడానికి కుదరట్లేదు అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా ఆ శారీ మీద ఆర్ఎల్స్ మీద తీసుకున్న క్లాత్ మీద వాటర్ అనేవి ఆ ఒడియాలకు తడిచేటట్టు చిలకరించుకోండి. కొద్దిసేపు అలా ఉంచేసేయండి. తర్వాత మీరు కనుక రిమూవ్ చేస్తే ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు చాలా ఈజీగా రిమూవ్ అయిపోతాయి. సో ఈ ఒడియాలు కొంచెం తడి పొడిగా ఉంటాయి కదా, వీటిని కూడా ఒక రోజు పాటు ఎండలో ఎండబెట్టుకోండి. ఎండబెట్టుకున్న తర్వాత వాటిని ఒక ఎయిర్టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసుకుని మీరు ఎప్పుడు ఒడియాలు వేయించుకున్నా కూడా అవి అప్పటికప్పుడు యూజ్ చేసుకుని మళ్ళీ రిమైనింగ్ ఒడియాలకి మీరు ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. ఇవి మాత్రమే కాదండి, అప్పడాలు ఒడియాలు ఏవైనా కూడా మనం ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుని బాగా ఎండిపోయిన తర్వాత మాత్రమే ప్రిజర్వ్ చేసుకున్నట్టయితే వాటికి షెల్ఫ్ లైఫ్ అనేది ఎక్కువ కాలం తాజాగా పాడవకుండా ఉంటాయి. ఇప్పుడు ఫ్రైయింగ్ ప్రాసెస్ చూద్దాము. సెకండ్ డే కూడా ఎండబెట్టుకున్న తర్వాత ఒడియాలు అనేవి ఇలా ఉంటాయండి, బాగా ఎండిపోయి చక్క క్రిస్పీగా ఉంటాయి.
ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని కడాయిలోకి ఆయిల్ అనేది పోసి ఆయిల్ తగినంత హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచుకుని ఈ ఒడియాల్ని కొద్ది కొద్దిగా బ్యాచెస్ వేసి అందులోకి వేయాలండి. ఇది మనకి డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రానే రావు, ఇవి పిండి ఒడియాలు కాబట్టి ఇవి తెల్లగా ఇలాగే ఉంటాయండి. మనం రిమైనింగ్ ఒడియాలతో కంపేర్ చేసుకుని కలర్ అలా రావట్లేదు అనుకుని మీరు మార్చుకోవద్దు. సో ఈ కలర్లోనే ఉంటాయి తెల్లగా. చూసారు కదా ఎంత సింపుల్గా బిగినర్స్ కూడా ప్రిపేర్ చేసే విధంగా చాలా ఈజీగా ఉంటాయండి ఈ ఒడియాలు.